देखिए फ्रेंड्स, 15, 16, 17 డేట్లో ఫెత్లీ తుఫానుకి రైతు చాలా నష్టపోయాడు. మనం చూస్తున్నట్లయితే ఈ వర్షానికి రైస్ అనేది చూడండి, ఎలా ఇది ఎలా ఉంది, అది ఎలా పడిపోయింది. ఇంకా మనం చూస్తున్నట్లయితే వర్షానికి చాలా పొలాలు, కొన్ని హెక్టార్లు మనకి చాలా రైతుకి చాలా లాస్ అయింది. చేతికొచ్చిన పంట కాస్త నేలపాలైంది. ఒకసారి మనం చూస్తున్నట్లయితే అక్కడ వర్షానికి కట్ చేసి పెట్టేసి అంతే ఒక గుట్టగా వేసేసారు. ఉద్యోగులు వస్తుంటారు, వాళ్ళకి పెట్టేది మన రైతే, వాళ్ళకి డైలీ పని చేసుకొని బతుకుతూనే ఉంటారు. ఈ రైతుకి వాళ్ళు ఈ చేసిందే వాళ్ళకి సంవత్సరం మొత్తం ఒక 6 నెలల వరకు పెట్టేది ఇదే. ఇది కాస్త మరీ ఘోరంగా అయిందంటే ఎవడో పట్టించుకున్న నాదుడు ఎవడో కనపడతలే ఇక్కడ చూడండి. ఇది ఇంకా పనికి వస్తుంది అంటారా? పనికి వచ్చింది అనుకోండి, ఎండ వస్తే పర్వాలేదు అనుకోండి, ఎంత వస్తుంది పైకి వస్తే? సగానికి సగం కూడా రాదు. తుఫాను కారణంగా ఎంతోమంది ప్రజలు నష్టపోయి ఉంది. నష్టపోయి ఇలా ఉందంటే కారణం చూసారా? నేను ప్రజలు చెప్తే ఎవరు నమ్మలేదు, నేను వచ్చి చూస్తేనే నమ్ముతున్నాను. చూడండి, ఈ రైతులు ఎలా బతికేది? సిటీలో జాబులు చేసుకుంటూ హాయిగా ఉంటారు ఎంతోమంది. నేను సిటీలో జాబ్ చేసుకున్నా, వాళ్ళకి పని చేసుకున్నా, వాళ్ళు బాగానే పూట గడుపుతారు. కానీ ఈ రైతు లేకపోతే మనం జాబ్ చేయడానికి కూడా కుదరదు. ఈ రైతుకి అన్యాయం జరుగుతుంటే ఇంకెట్లా? మన దేశ పరిస్థితి ఎట్లా? ఒక టీచర్కి 50,000 రూపాయలు శాలరీ ఇస్తారు, ఒక రైల్వే ఉద్యోగికి 70,000 శాలరీ ఇస్తారు. బిఎస్ఎన్ ఎంప్లాయీకి 1,00,000 రూపాయలు 2,00,000 పైన ఇస్తారు. ఒక ఏరోప్లేన్కి ఇంకా 1,00,000 కొద్ది ఇస్తారు. కానీ రైతుకి నష్టపోతే ఎవరు ఇస్తారు? మనం గమనిస్తుంటే ఇది చూస్తున్నా చూడండి, ఈ రైతులకు ఎవరు? మరి ఇట్లా చూస్తుంటే ఇక్కడ ఈ రైతులకు ఎవరు? ఎవరు? ఇలా ఎన్నో ఉన్నాయి. మనం చూస్తూ పోతుంటే ఒకసారి ఆలోచించండి. ట్రస్టులు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, కానీ ఎవరు? ప్రజల సొమ్ము ప్రజలకు రావటం లేదు. మనం చూస్తున్నట్టయితే చూడండి, 100 ఎకరాలు అక్కడ పడి ఉన్నాయి. ఈ రైతులు ఎలా బతికేది? నేను చెప్పిన తప్పో రాంగో నాకు తెలియదు. చూడండి, ఒకసారి ఆలోచించండి రైతు పరిస్థితి ఏంటో.
రైతు లేనిదే ఈ ప్రపంచమే లేదు. రైతే వెన్నెముక. జై కిసాన్, జై జవాన్.